మా ఇంట్లో మేమందరం ఒరేషియస్ రైస్ ఈటర్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. మా అమ్మాయి అయితే చెప్పేది, మీరు కూర్చుంటే తప్పాలాలు కదిలిపోతాయి రా బాబు. అందరం సన్నగా ఉండేవాళ్ళం కానీ విపరీతంగా తినేవాళ్ళం. అది ఐ థింక్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అందరూ బాగా రైస్ తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే చపాతీ తిన్నా కూడా అది ఇది సేమ్. చపాతీ అండ్ రైస్ బోత్ ఆర్ సేమ్ అండి. ఏంటంటే చపాతీ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దాన్ రైస్ బికాస్ ఇట్స్ ఎ ప్రో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ ఇట్ హ్యాస్ వాట్ వీ హ్యావ్. కాకపోతే ఆ కాన్సెప్షన్ ఏంటంటే మన వాళ్ళు నాకు షుగర్ ఉంది కాబట్టి చపాతీలు తింటున్నాను అంటూ ఉంటారు. బట్ ఇట్ గివ్స్ ద సేమ్ రిజల్ట్. ఆల్ ద థింగ్స్ ఆర్ సేమ్. ఇన్ కేస్ ప్రీ డయాబెటిక్ ఉన్నారు, ఎడ్జ్లో ఉన్నారు అని అంటే వాళ్ళు తగ్గించుకోవడానికి కొన్ని ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా అంటే ఏం చెప్తారు? థింగ్స్ ఎలా అంటే ఈటింగ్ ప్యాటర్న్ ఫస్ట్ అండి. మనం కార్బ్ రిచ్ ఫుడ్స్ అనేది కట్ చేయాలి. కార్బ్ రిచ్ ఫుడ్స్ ఇన్ ద సెన్స్ సింపుల్ కార్బ్స్ అంటాం, అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ని ఫాస్ట్గా పెంచే కార్బ్స్, లైక్ ఎనీ పిండి పదార్థం కావచ్చు, వైట్ రైస్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, పాస్తాస్ కావచ్చు, రిఫైన్డ్ ఫుడ్స్. సో దీస్ థింగ్స్ మనం కట్ చేయాలి. అండ్ ఫైబర్ అన్నది ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఈజ్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ ఎనీథింగ్. సో ఇట్ డిలేస్ ద అబ్జార్ప్షన్. సో ఆ ఇన్సులిన్ సర్జన్ కూడా ఆపగలిగేది అదే. కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ మజిల్ అన్నది చాలా ఇంపార్టెంట్. పీపుల్ విల్ డూ లాట్ ఆఫ్ వాకింగ్, దేసే నాకు షుగర్స్ కంట్రోల్ రావట్లేదని. బట్ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద కార్డియా బట్ నాట్ ఫర్ ద డయాబెటీస్ స్టేటస్. మజిల్ వీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఏ ప్రాపర్ మజిల్ టు యూటిలైజ్ దట్ వాట్ ఎవర్ ద షుగర్స్ వాట్ వీ హ్యావ్ అండ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ విల్ కమ్ డౌన్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మజిల్. దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్ ద ప్రీ డయాబెటిక్స్ ఇఫ్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్ అండ్ దే విల్ నాట్ బికమ్ ఎన్ ఎ డయాబెటిక్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీ డయాబెటిక్ అనేవాడు డయాబెటిక్తో ఈక్వల్లీ రిస్క్ ఉంటుంది. సో అతను ఖచ్చితంగా డయాబెటిక్ అవ్వాలనే ఏం లేదు. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ప్రొలాంగ్డ్గా ఉన్నా కూడా డయాబెటిక్ పేషెంట్కి ఎంత రిస్క్ ఉంటుందో ప్రీ డయాబెటిక్ పేషెంట్కి కూడా అంతే రిస్క్ ఉంటుంది కాంప్లికేషన్స్. కంట్రోల్లో ఉన్నంత కాలం పర్వాలేదు అని అంటారు. ఇన్ కేస్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది షుగర్ వచ్చేసి కానీ కంట్రోల్లోనే ఉందని పైకి మనకు కనిపించిన, వాట్ విల్ హ్యాపన్ ఇన్సైడ్ ఎగ్జాక్ట్లీ సార్? దట్స్ వాట్ మన పర్సెప్షన్ ఆఫ్ ద డయాబెటీస్ ఇస్ వెరీ రాంగ్ అండి. వీఆర్ ఆల్వేస్ లుక్ అట్ ద షుగర్స్ ఆర్ హెచ్బిఏ1సి. అది కంట్రోల్లో ఉంది కాబట్టి నీకేం కాదు. కానీ దట్ పేషెంట్ విల్ బి డెవలపింగ్ ద బ్లైండ్నెస్, దట్ పేషెంట్ విల్ బి డెవలపింగ్ ద హార్ట్ అటాక్స్, దట్ పేషెంట్ ఈజ్ విల్ బి డెవలపింగ్ అనే రీనల్ ఫెయిల్యూర్స్ అండ్ ఆల్. ద థింగ్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద లెవెల్ ఆఫ్ యువర్ బ్లడ్ షుగర్స్. ఎస్ బోత్ ఆర్ హార్మ్ఫుల్ బట్ లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ద లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ పెరిగే కొద్దీ మనకేమవుద్దంటే డయాబెటీస్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువైపోతాయి. నాట్ బికాస్ ఆఫ్ ద షుగర్. షుగర్ విల్ డూ ద డ్యామేజ్ ఫర్ ఓన్లీ ఫర్ సర్టన్ ఆర్గాన్స్ బట్ ఇన్సులిన్ విల్ డూ ద డ్యామేజ్ జనరలైజ్డ్ వే. ఇప్పుడు మనం డయాబెటీస్ అంటే రికగ్నైజ్ చేయగానే ఫస్ట్ ఏం చేస్తాము, డయాబెటీ ఎన్ని చాలామంది డయాబెటాలజిస్ట్ దగ్గరికి మనకు వెళ్ళినప్పుడు డైట్ షీట్ చూడండి, 2 ఇడ్లీ 2 చపాతీ 1 పూరి దే గివ్ సమ్ కొలతలు వేసి రాసేసి పంపించేస్తారు, 100 గ్రామ్స్ రైస్. దట్ ప్రాక్టికల్లీ నో బడీ ఫాలోస్ దట్. అసలు ఎక్కడవుతుంది చెప్పండి, దైనందిన జీవితంలో 2 చపాతీ తిన్నామా, ఇంతే మెజర్మెంట్ రైస్ మెజర్మెంట్ తిన్నాము అన్నది కుదరదు. అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. సో దెన్ ఆటోమేటికలీ హీ డిపెండ్స్ ఆన్ ద మెడిసిన్స్. ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ ద వన్ థింగ్ ఈజ్ ఇట్ రెడ్యూసెస్ ద బ్లడ్ షుగర్ బై ఇంక్రీజింగ్ ద ఇన్సులిన్. ఓకే, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద డయాబెటిక్ డ్రగ్స్. రైట్. అది కంట్రోల్ కానప్పుడు మళ్ళీ అగైన్ వాట్ వీఆర్ డూయింగ్ గివింగ్ ద అగైన్ వీఆర్ గివింగ్ ద ఇన్సులిన్ అగైన్ వీఆర్ గివింగ్ ద షార్ట్స్ ఆఫ్ ఇన్సులిన్. సో ద ఇన్సులిన్ లెవెల్స్ ఇన్ ద బాడీస్ కీప్ ఆన్ గోయింగ్. సో దట్ విల్ కాజ్ ఆల్ ద డ్యామేజెస్. ఫ్యాటీ లివర్ కావచ్చు, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటాం దాన్ని. సో దట్ విల్ కాజ్ అంటే ఈవెన్ బ్లడ్ వెజల్స్ ప్రొలిఫరేట్ అవుతాయి, అంటే లోపల ఉన్న లేయర్ మల్టిప్లై అవుతుంది, దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ గెట్ నారోడ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈవెన్ ద పీపుల్ గెటింగ్ ద హార్ట్ అటాక్స్ ఈవెన్ విత్ అన్ కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఆర్ ద కిడ్నీ ఫెయిల్యూర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డ్యూ టు ద ఇన్సులిన్, నాట్ డ్యూ టు ద షుగర్.
షుగర్ డస్ సమ్ హార్మ్స్. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ హెల్ప్ చేస్తాయి అంటారా సార్ ఈ పాయింట్? అదే మనకు బేసికలీ ఏంటంటే అండి, వీ షుడ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎప్పుడు టైప్ 2 డయాబెటీస్లో నాట్ అనే ప్రైమరీ గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ఆ లెవెల్కి వెళ్ళకోకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ ప్రైమరీ ఫేజ్ ఆఫ్ ది డయాబెటీస్లో ఏముంటుందంటే హైపర్ ఇన్సులినిమిక్ ఫేజ్ ఉంటుంది, అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్సులిన్ విల్ నాట్ బీ ఏబుల్ టు పుష్ దిస్ బ్లడ్ షుగర్ ఇన్ టు ది సెల్. అందుకని ఒక వ్యక్తి చేయాల్సింది, ఒక మాలిక్యూల్ చేయాల్సింది, రెండు మాలిక్యూల్స్ చేస్తుంటాయి. నెక్స్ట్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ పెరిగే కొలది 3 మాలిక్యూల్స్ 4 మాలిక్యూల్స్ కలిపి చేయాల్సి వస్తుంటాయి. సో దట్ షుగర్ వాట్ ఎవర్ ఈస్ ద అవుట్ సైడ్ ద సెల్ ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఫ్యాట్. ద ఫ్యాటీ లివర్ స్టార్ట్స్, ఫ్యాటీ లివర్ అగైన్ ద రీజన్ ఫర్ ద మెనీ డిసీజెస్. ద ఫస్ట్ ఇండికేటర్ ఈస్ ఫ్యాటీ లివర్. ఇఫ్ యూఆర్ డెవలపింగ్ అన్ ఇన్సులిన్ రెసిస్టెంట్, ద ఫస్ట్ ఇండికేటర్ ఈస్ ఫ్యాటీ లివర్. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ని మనం లైట్ తీసుకోవడం వి షుడ్ నాట్ అప్పుడే కరెక్షన్స్ స్టార్ట్ చేయాలి. సార్ మీరు ఇలా చెప్తున్నారు, రీసెంట్ గా మా బ్రదర్ చెక్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడ్ అందరికి చాలా కామన్ అండి. దానికి కామన్ అని అంటారు కానీ, బట్ వి షుడ్ లుక్ ఇన్ టు ద డిఫరెంట్ వే. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వేర్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది అనే ఇండికేటర్ అది ఫ్యాటీ లివర్. ఓకే, అక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోగలిగితే సో రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రావు. రైట్. సో ఎవ్రీ డాక్టర్ సేస్ లుకింగ్ అట్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ సోకే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ నాట్ టు వరీ. ఎగ్జాక్ట్లీ. బట్ దే షుడ్ స్టార్ట్ చేంజింగ్ దేర్ ఈటింగ్ ప్యాటర్న్స్ అండ్ ద ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్. ఎన్నో రకాల డైట్స్ మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. యా, ఒక ఆయన చెప్తారు అసలు షుగర్ కిట్ మందే వాడకూడదు, ఏ ఇంజెక్షన్స్ తీసుకోకూడదు, దానివల్ల డబుల్ అవుతుంది లోపల మీకు, అది ఏ డాక్టరు చెప్పరు అంటారు. మా డైట్ తీసుకోండి, మీకు షుగర్ తగ్గకపోతే అడగండి అంటారు. నేను ఐ కాల్ దెమ్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్లు అండి. సి థింగ్ ఈస్ ద ప్రాక్టీస్ అనేది ఎలా అంటే, మన ఇండియాలో ఎవరైనా అలో చేస్తారు, ఎనీబడి కెన్ టెల్ ఎనీ డైట్, ఎనీథింగ్ అది ఆ కంట్రోల్ లేకపోవటం వల్ల మళ్ళీ ఇండివిజువల్గా ఏవేవో పర్సెప్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ జాండీస్కి నీకు పచ్చకామెర్లు కేవలం మజ్జిగనమే తిను, కూరలు తెలితే పచ్చకామెర్లు పెరుగుతాయి అన్నట్టు, వీళ్ళందరూ ఏంటంటే ఆయిల్ తాగు లేకపోతే ఇది తిను ఇది తిను. ఎందుకు మా చిన్నప్పుడు పచ్చకామెర్లు వస్తే పసరిపోయించుకోవడానికి వెళ్ళే వాళ్ళు, ఈవెన్ ఇప్పుడు కూడా వెళ్తారండి, చాలా చాలా మంది వెళ్తారు. ఆ పసరేమిటో, దేంతో తయారు చేస్తారో, అది నిజంగా వర్క్ అవుతుందో లేదో? అది ఏంటంటే యూజువల్లీ హెపటైటిస్ కానీ జాండీస్ కానీ యూజువల్గా 80% ఆఫ్ ది జాండీస్ ఈజ్ సింపుల్ హెపటైటిస్ రీజన్ వల్ల వస్తుంది. మన మందులు అయినా వేయకపోయినా తగ్గిపోద్ది. ఓన్లీ 20%లోనే కాంప్లికేటెడ్ జాండీస్ ఉంటుంది, రీజన్స్ వేరే ఉంటాయి, అవి ఎలాగో తగ్గవు, అప్పుడు దెన్ దే విల్ కమ్ టు ది డాక్టర్. అది అందుకని 80% నయమైపోతుంటే ఆటోమేటికల్లీ దే స్టార్ట్ బిలీవింగ్ ఇట్ కదా. కానీ సివియర్ హెపటైటిస్ అనేది జనరల్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో కూడా అది అవుతుంది అని, ఇస్ ఇట్ రైట్? దేర్ ఆర్ అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, నాట్ ద హెపటైటిస్ ఏ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద సెక్స్ అనమాట. హెపటైటిస్ బి ఇట్ విల్ కమ్ బై ది త్రూ ద సెక్స్ పార్ట్నర్కి రావచ్చు, హెపటైటిస్ సి నుంచి రావచ్చు. అట్లాగే సేమ్ లైక్ మన హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుందో, సెక్స్ కావచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావచ్చు, నీడిల్ షేరింగ్ కావచ్చు, సమ్ ఆఫ్ ది షేవింగ్ కిట్స్ షేరింగ్ కావచ్చు. సో ఆ విధంగా స్ప్రెడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాక్చువల్లీ సార్ ఇక్కడికి డెలివరీకి వచ్చిన వాళ్ళకి కానీ, మీ దగ్గరికి సర్జరీస్కి వచ్చిన వాళ్ళ దగ్గర కానీ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది చాలా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకునే స్క్రీనింగ్లో అది కూడా ఒకటి కదా. సో మీ ఉద్దేశ ప్రకారం ఇండియాలోనే 2వ స్థానంలో ఉందిట. అవును. సో మీ ఇక్కడ మీ టెస్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా మీరు గుర్తించినప్పుడు వాళ్ళకి మీరు పిలిచి చెప్పడం లాంటివి, దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్, దిస్ ఈస్ హ్యాపెనింగ్, యూ హ్యావ్ టు బీ లైక్ దిస్ అని చెప్పడం జరిగిందా సార్? చెప్తాను, అది రెగ్యులర్ ప్రాక్టీస్ మాకు. హెచ్ఐవి చాలా మంది పాజిటివ్తో వస్తారు, బట్ ఐ డోంట్ రిజెక్ట్ ఎనీ పేషెంట్ ఈవెన్ ఇఫ్ దే కమ్ విత్ అన్ హెచ్ఐవి. దెర్ ఆర్ సర్టన్ హాస్పిటల్స్ ఇఫ్ ద పేషెంట్ గోస్ విత్ హెచ్ఐవి వాళ్ళు అసలు ఆపరేట్ కూడా చేయరు. కానీ నాకు ఐ డోంట్ ప్రాక్టీస్ దాట్. ఐ ప్రాక్టీస్ అంటే అందరినీ నేను ఒకే రకంగానే ట్రీట్ చేస్తాను, బట్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్. సి సర్టన్ పీపుల్ టెస్ట్లో నెగిటివ్ రావచ్చు, బట్ దే మేబీ ఇన్ ద విండో పీరియడ్. ద యూనివర్సల్ ప్రికాషన్స్ మనం తీసుకోకపోతే ఆ టైంలో కూడా రావచ్చు. అసలు తెలిసిన వాడికి చేయడం చాలా ఈజీ.
ఎందుకంటే మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం కాబట్టి. బట్ బ్రేకింగ్ ద న్యూస్ ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది, అంటే అతనికి తెలిసి ఉండకపోవచ్చు, లేదా హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చి ఉండొచ్చు. వైఫ్ పాపం లోపలికి వచ్చినప్పుడు అమ్మాయికి ఆ న్యూస్ చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే దాన్ని బయట సొసైటీ ఎలా చూస్తుందో మనకు తెలియదు. సో అందుకని ఫస్ట్ పేషెంట్ వరకే పిలిచి మాట్లాడతాం. ఇఫ్ షీ గివ్స్ పర్మిషన్ టు టాక్ టు దేర్ పేరెంట్స్ ఆర్ సమ్వన్ ఎల్స్, దెన్ ఓన్లీ వీ విల్ డిస్క్లోజ్, అదర్వైజ్ వీ డోంట్ డిస్క్లోజ్. ఈవెన్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పాజిటివ్ వచ్చిన దానివల్ల మ్యారేజెస్ బ్రేక్ అయినవి చాలా ఉన్నాయి. మా దగ్గరికి పాపం వస్తుంటారు, సార్ చెప్పండి దీనివల్ల ప్రాబ్లం ఉండదని చెప్పండి అని, కానీ దే డోంట్ లిజన్. నీకు ఏదో జబ్బు ఉంది, ఎక్కడి నుంచో తెచ్చుకున్నావు, నాకు వచ్చేస్తుంది, బ్రేకప్ అనేస్తారు. మ్యారేజెస్ కూడా చాలా పోతాయి.